प्यार में खोए हुए हैं तुझसे प्रीत लगा कर मन का गन सुना था कब से भर गया पास आकर तेरे प्यार में खोए हुए हैं तुझसे प्रीत लगा कर मन का गन सुना था कब से भर गया पास आकर मेरे दिल के हर पन्नों में लिखा है बाबा नाम तेरा तेरी चाहत गम को मिटाए तेरी याद है मुकाम मेरा ఈరోజు మురళి 31/10/2021 రివైజ్ డేట్ 15/11/89 15/11/89 రివైజ్ డేట్ సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజే సత్యమైన హృదయం పైన ప్రభు రాజీ అవుతారు आज विश्व की सर्व आत्माओं के उपकारी बाप दादा अपने श्रेष्ठ परोपकारी बच्चों को देख रहे हैं। ये रोज़ विश्वमलो सर्व आत्मला उपकारी है ना బాప్ దాదా తన శ్రేష్ట పరోపకారి పిల్లల్ని చూస్తున్నారు. వర్తమాన్ సమయ అనేక ఆత్మయ ఉపకార కెలే ఇచ్చుకే వర్తమాన సమయంలో అనేక ఆత్మలు ఉపకారం కోసం కోరికతో ఉన్నారు. స్వ ఉపకార కర్నేకి ఇచ్చా హై లేకిన్ హిమ్మత్ ఓర్ శక్తి నహీ హై. స్వ ఉపకారం చేసుకోవాలని కోరిక అయితే ఉంది, కానీ అంత సాహసము శక్తి లేదు. మనుషులందరిలో ఈ రోజున స్వ ఉపకారం అంటే నేను తెలుసుకోవాలి చెయ్యాలి అనే కోరిక అయితే ఉంది, కానీ అంత శక్తి సాహసం వల్ల ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. ఐసి నిర్బల్ ఆత్మ కా ఉపకార కర్నే వాలే ఆ పరోపకారి బచ్చే నీ మీతో. ఇలాంటి ఆత్మల ఉపకారం చేయడం కోసం పరోపకారి పిల్లలైనటువంటి మీరు నిమిత్తమై ఉన్నారు. ఆ పరోపకారి బచ్చంకు ఆత్మకి పుకారు సునై దేతి వ స్వ ఉపకారమే హి బిజీ హో. పరోపకారి పిల్లలైన మీకు ఆత్మలందరూ పిలిచే పిలుపులు వినిపిస్తున్నాయా, లేదా మీ స్వ ఉపకారం మీరు చేసుకోవటంలోనే బిజీగా ఉంటున్నారా అడుగుతున్నారు బాబా. విశ్వకి రాజ్యాధికారి సర్ స్వ ఉపకారి నిహి బంతే. విశ్వరాజ్యాధికారులు అంటే కేవలం స్వ ఉపకారిగానే తయారు కారు. పరోపకారి ఆత్మ హి రాజ్యాధికారి బన్ సక్తి.
విశ్వరాజ్యాధికారి కావాలంటే స్వ ఉపకారం స్వపురుషార్థమే ఇంకా చేసుకోవాలి నేను అనేవాళ్ళు కాలేరు. పరోపకారి ఆత్మయే రాజ్యాధికారి గతారవుతారంటే ఇతరుల పురుషార్థాన్ని కూడా చేయించేవారే రాజ్యాధికారిగా తయారు కాగలరు అని చెప్తున్నారు బాబా. ఉపకార సత్యే తెలిసి హోతాయ్, ఉపకారం అనేది సత్యమైన హృదయం కలిగి ఉన్నప్పుడే జరుగుతుంది. జ్ఞాన్ సున్నాన ఏ సివాయి దిల్కే ముక్సే బి హో సక్తాయ్. జ్ఞానం వినిపించే సేవ మనం చేసినా అది ఉపకారము అని హృదయంతో చేసినప్పుడు ఉపకారం అవుతుంది. హృదయము పెట్టి చేయనప్పుడు అదేమవుతుంది బాబా చెప్తున్నారు. జ్ఞానము వినిపించటము అనే సేవ హృదయము పెట్టకుండా కూడా నోటితో కూడా జరిగిపోతుంది అని చెప్తున్నారు బాబా. జ్ఞాన్ సున్నాన ఏ విషయాలు దిమాగ్కి బాతే వర్ణానికి అభ్యాస్కి బాతే. జ్ఞానం వినిపించటము అనేది విశాలమైన బుద్ధి తెలివితేటలు ఉండడము లేదా వర్ణించే అలవాటు అభ్యాసము ఉంటే వచ్చేస్తుంది అది జ్ఞానం వినిపించటం అనేది. తో దిల్ ఓర్ దిమాగ్ దోనోమే అంతరే. కాబట్టి హృదయము మరియు బుద్ధి రెండింటి మధ్య తేడా ఉంది హృదయంతో చేసేదానికి బుద్ధితో చేసేదానికి అని చెప్తున్నారు బాబా. కోయి భీ కిసి సే స్నేహ చాతే తో వో దిల్ కా స్నేహ చాతే హై. బాప్ దాదా కా టైటిల్ దిల్ వాలా హై, దిల్ ఆరామ్ హై. హృదయంతో చేసేది బుద్ధితో చేసేది రెండింటి మధ్య తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైనా ఎవరైనా స్నేహం మన నుండి ఆశించేటప్పుడు కూడా ఏమంటారు, ఏమని ఆశిస్తారు? హృదయం నుండి స్నేహం కావాలి అని ఆశిస్తారు. బాప్ దాదా యొక్క బిరుదు కూడా హృదయరాముడని పెట్టుకున్నాం మనం. దిల్వాలా దిలారామ్, హృదయరాముడు అనే బిరుదు పెట్టుకున్నాం మనం. దిమాగ్ దిల్ సే స్థూల్ హే దిల్ సూక్ష్మే. బుద్ధి అనేది హృదయము అనే దానికన్నా స్థూల రూపంలో కనిపించేది. దిమాగ్ అనేది స్థూలమైనది. దిల్ హృదయం అనేది సూక్ష్మంగా అంటే లోతుల్లోకి ఉండేది, బయట బయటకి ఉండేది స్థూలము అంటారు. దిల్తో చేస్తే దిమాగ్తో చేసేది బయట బయటకు ఉండేది. దిల్ అనేది పెట్టినప్పుడు అది లోతుల్లోకి ఉండేది, సూక్ష్మమైనది అని చెప్తున్నారు బాబా. బోల్చాల్ మే బీ సదయ్యేకైతే కి సచ్చి దిల్సేకైతే సచ్చి దిల్సే బాప్కో యాద్ కరో. మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్తారు, సాధారణమైన మాటల్లో కూడా సత్యమైన హృదయంతో నేను చెప్తున్నాను అంటాం. అలాగే ఎవరికైనా ఏమని చెప్తాం, సత్యమైన హృదయంతో బాబాని జ్ఞాపకం చెయ్యండి అని చెప్తూ ఉంటాం కదా. ఏ నీకైతేకి సచ్చే దిమాగ్సే యాద్ కరు, ఎప్పుడు ఇలా చెప్పాం కదా, సత్యమైన బుద్ధితో జ్ఞాపకం చెయ్యండి అని చెప్పరు. సత్యమైన హృదయంతో జ్ఞాపకం చేయండి, సత్యమైన మనస్సుతో జ్ఞాపకం చెయ్యండి అని చెప్తూ ఉంటాం. కహా బీ జాత సచ్చే దిల్ పర్ సాహేబ్ రాజీ. అందుకే చెప్తూ ఉంటారు కూడా సత్యమైన హృదయం పైన సాహేబు రాజీ అవుతారు, ప్రభు రాజీ అవుతారు అని. విశాల్ దిమాగ్ పర్ రాజీ నీ కహా జాత, విశాలమైన బుద్ధి తెలివితేటలు ఉండేవారి పైన భగవంతుడు రాజీ అవుతారు అంటారా అన్నారు. సత్యమైన హృదయం ఉండేవారి పైన భగవంతుడు రాజీ అవుతారు అని అంటారు. విశాల్ దిమాగ్ ఏ విశేషత జరూరే
इस विशेषता से ज्ञान के पॉइंट्स को अच्छी तरह धारण कर सकते हैं, लेकिन दिल से याद करने वाले पॉइंट अर्थात बिंदु रूप बन सकते हैं। విశాలమైన బుద్ధి అంటే విశాలమైన తెలివితేటలు, దాని విశేషత కూడా తప్పకుండా ఉంది. ఎందుకంటే తెలివి విశాలమైన బుద్ధి ఉంటే ఈ విశేషత ద్వారా జ్ఞాన పాయింట్స్ బుద్ధిలో చక్కగా ధారణ చేసుకోగలరు. కానీ హృదయంతో జ్ఞాపకం చేసేవారు పాయింట్ అనగా పాయింట్ రూపం అనగా బిందు రూపంగా అయిపోగలరు. బుద్ధితోనే వర్ణించే వాళ్ళు స్వరూపం కావటం కష్టం. వాళ్ళు తెలివితేటలతో అర్థం చేసుకోవటం వర్ణించటం వాళ్ళు స్వరూపం కావటం కష్టమవుతుంది. అదే బుద్ధితో పాటు అది ఉండని విశేషత, దానితో పాటు హృదయాన్ని మనం పెట్టినప్పుడు ఏమవుతుంది, స్వరూపంగా తయారు కాగలము. వో పాయింట్ రిపీట్ కర్ సక్తే లేకిన్ పాయింట్ రూప్ బన్నే మే సెకండ్ నంబర్ హోంగే, కభీ సహజ కభీ మేనత్ సే బిందు రూప్ మే స్థిత్ హో సకేంగే. బుద్ధిని పెట్టి జ్ఞాపకం చేసేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, తెలివితేటలతోని నడిచేవాళ్ళు పాయింట్లు బాగా వర్ణన చేయగలరు వాళ్ళు. కానీ బిందు రూపం అయిపోవడంలో సెకండ్ నంబర్లోకి వచ్చేస్తారు వాళ్ళు. అప్పుడప్పుడు సహజం, అప్పుడప్పుడు శ్రమ అవుతూ ఉంటుంది బిందు రూపంలో స్థితులు అవ్వడానికి వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. లేకిన్ సచ్చి దిల్ వాళ్ళు సెకండ్ మీ బిందు బన్ బిందు స్వరూప్ బాప్ యాద్ కరిస్తుంది. కానీ సత్యమైన హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఒక సెకండ్లోనే బిందు రూపమై బిందు బాబాని జ్ఞాపకం చేయగలరు అని చెప్తున్నారు బాబా. ఎవరు? సత్యమైన హృదయం పెట్టేవాళ్ళు అని చెప్తున్నారు బాబా. సచ్చి దిల్ వాలే సచ్చే సాహెబ్ కో రాజీ కర్నే కే కారణ్ బాప్ కే విశేష దువాఓం కి ప్రాప్తి కే కారణ్ स्थूल रूप में चाहे दिमाग कईयों के अंतर में इतना विशाल ना भी हो, लेकिन सच्चाई की शक्ति से समय प्रमाण उनका दिमाग युक्ति युक्त यथार्थ कार्य स्वतः ही करेगा. क्योंकि जो यथार्थ कर्म बोल व संकल्प है वो दुआओं के कारण रामानुसार समय प्रमाण वही टचिंग उनके दिमाग में आएगी. क्योंकि बुद्धिवानों की बुद्धि बाप को राजी किया हुआ है. जिसने भगवान को राजी किया वो स्वतः ही राजयुक्त युक्तियुक्त होता है. बाबा चप्तुन्नरु सत्यमीन हृदय में वर कहते उंटुंदो వాళ్ళు సత్యమైన ప్రభుని రాజీ చేసి ఉన్న కారణంగా బాబా నుండి విశేష ఆశీర్వాదాలు వాళ్ళకు లభించి ఉంటాయి. సత్యమైన హృదయం ఉండేవాళ్ళు సత్యమైన బాబాను రాజీ చేసి ఉన్న కారణంగా వాళ్ళకి బాబా నుండి విశేషమైన ఆశీర్వాదాలు ప్రాప్తించి ఉంటాయి. ఆ కారణంగా స్థూల రూపంలో బుద్ధిని ఉపయోగించి తెలివిని ఉపయోగించే విషయంలో ఎంతోమందితో వారి తెలివి విశాలంగా లేకపోవచ్చు ఎంతోమంది ఇతరులతో పోల్చుకుంటే. కానీ సత్యత యొక్క శక్తి, సత్యమైన హృదయం ఉంది కదా వాళ్ళది, సత్యత యొక్క శక్తితో సమయానుసారం వాళ్ళ బుద్ధి యుక్తియుక్తంగా యథార్థ కార్యం స్వతహాగానే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు యథార్థ కర్మ మరియు మాటలు సంకల్పాలు ఎవరు ఉంటాయో వాళ్ళు ఆశీర్వాదాల కారణంగా
డ్రామా అనుసారం సమయానుసారం వాళ్ళకి ఆ సమయానుసారం ఏది చేయాలో అదే టచింగ్ వస్తూ ఉంటుంది వాళ్ళ బుద్ధిలో. ఎందుకంటే బుద్ధివంతులకే బుద్ధి ఇచ్చే బాబా వాళ్ళను వాళ్ళ నుండి రాజీ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాబా సమయానికి ఆ టచింగ్ ఇస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఎవరికి? సత్యమైన హృది ఉండేవారికి. జిస్నే భగవాన్ కో రాజీ కియా వో స్వత హీ రాజీ యుక్త హోతా. ఎవరైతే భగవంతుని రాజీ చేసి ఉంటారో వాళ్ళు సహజంగానే రహస్యక్తంగా యుక్తియుక్తంగా ఉంటారు వాళ్ళ నడవడిక అని చెప్తున్నారు బాబా. తో ఏ చెక్కరు కి మే విశాల్ దిమాగ్కే కారణ్ యా తోర్ సేవా మీ ఆగే బడ్ రహా. కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి, నేను విశాలమైన తెలివి కారణంగా విశాలమైన బుద్ధి తెలివి వీటితో స్మృతి మరియు సేవల ముందుకు నడుస్తున్నానా, వస్ సచ్చిత్ దిల్ ఓర్ యథార్థ దిమాగ్ సే ఆగే బడ్రా, లేదా సత్యమైన హృదయము యథార్థమైన బుద్ధి దీంతో ముందుకు నడుస్తున్నానా అని చెక్ చేసుకుంటూ ఉండండి. పెలిబీస్ ఉన్నాయి తక్కి దిమాగ్స్ సేవా కర్ణి వాళ్ళక తీర్ ఆరో కిబి దిమాగ్ తక్ లగతా హై దిల్ వాళ్ళ ఇంకా తీర్ దిల్ తక్ లగతా హై. ఇంతకు ముందు కూడా బాబా మనకు వినిపించిన విషయం ఏంటి అంటే, బుద్ధి తెలివి పెట్టి సేవ చేస్తే జ్ఞానం చెప్తే వాళ్ళ గురి ఇతరుల యొక్క బుద్ధి వరకే తగులుతుంది, పై వరకే, బయట బయట వరకే. చాలా బాగుంది చాలా బాగుంది అంటారు. హృదయము కూడా పెట్టి ఆ స్వరూపం, హృదయం పెట్టడం ఏంటి అంటే ఏంటి, మనం సెకండ్ల స్వరూపం అయిపోగలం కదా. అలా ఉండి సేవ చేస్తే ఎదుట వాళ్ళు హృదయం వరకు చేరుతూ ఉంటుంది. బుద్ధితోనే తెలివితోనే మనం చెప్పినట్లయితే వాళ్ళ బుద్ధి వరకే చేరుతుంది, మన హృదయం పెట్టి సేవ చేసినట్లయితే వాళ్ళ హృదయం వరకు చేరుతుంది. జస్ స్థాపనకి సేవకి అది మీది కపేలాపూర్ సేవా కానుకి విశేష గారి ఆదిలో ఎవరైతే సేవ చేశారో వారి సేవలో విశేషత ఏముంది? బ్రహ్మబాబా ఉన్న టైంలో ఎవరైతే సేవ చేశారో కొయి భాష భాషకి విశేషత నీ, వాళ్ళు మాట్లాడే భాష ఉపన్యాసం యొక్క విశేషత ఏమీ ఉండేది కాదు. జైసే ఆజకల్ బహుత్ అచ్చే భాషను కరితే కహానీ ఓర్ కిస్సే వి బహుత్ అచ్చే సునాతే. ఈ రోజుల్లో చాలా బాగా ఉపన్యాసం ఇస్తారు కథలు ఉదాహరణలు చెప్పి. ఏసే పెళ్ళే పూడు వాళ్ళకి భాష నిహితి లేకిన ఖ్యాత. అదే దాదీల టైంలో వాళ్ళు బాబా టైంలో సేవ చేసే వాళ్ళలో ఇటువంటి విశేషత ఉండేది కాదు అని చెప్తున్నారు బాబా. ఇలాంటి విషయం అంటే కథలు ఎగ్జాంపుల్స్ చెప్పే అలాంటి భాష ఉండేది కాదు. కానీ ఏముండేది వారిలోని సచ్చి దిల్క ఆవాజ్, సత్యమైన హృదయం యొక్క ధ్వని ఉండేది వారిలో అని చెప్తున్నారు బాబా. సత్యమైన హృదయము అనేది ఉండేది వారి హృదయం యొక్క ధ్వని ఉండేది. ఇస్లీ దిల్ కా ఆవాజ్ అని కుంకో దిలారామక బనానేసే బనానే బనానేమే నిమిత్ బన. అందువల్లనే హృదయం యొక్క ధ్వని వాళ్ళది ఉండడం వలన అనేకుల్ని హృదయరాముడు వారిగా తయారు చేయడానికి నిమిత్తమైంది అని చెప్తున్నారు బాబా. భాష గులాబీతి లేకిన్ నైనోకి భాష రూహాని తీసులే భాష బల్ కేసే బీతి లేకిన్ కాంటోసే గులాబ్తో బన్ హీ గయే. భాష మిక్స్చర్ భాష ఉండేది వాళ్ళది, కానీ నైనాల భాష ఆత్మిక భాష ఉండేది. అందువల్ల భాష ఎలా ఉన్నా
ముళ్ళ నుండి గులాబీగా తయారైపోయారు. వాళ్ళు ఎవరికి జ్ఞానం చెప్పినా వాళ్ళు ముళ్ళ నుండి గులాబీగా తయారైపోయారు అని చెప్తున్నారు బాబా. ఓ పేలే పురికే వాళ్ళ భాష ఆత్మిక భాష ఉండేది, నైనాలిక భాష, దృష్టితో శక్తి. ఇప్పుడులా కథలు ఎగ్జాంపుల్స్ అలాగేమీ ఉండేది కాదు. వాళ్ళ భాష ఎలా ఉన్నా కానీ ముళ్ళ నుండి గులాబీగా అయితే తయారైపోయారు వాళ్ళ ద్వారా వినేవాళ్ళు. ఓ పేలే పురికే సేవకి సఫలత और वर्तमान समय की वृद्धि दोनों को चेक करो तो अंतर दिखाई देते हैं ना. आ मोदटी सारी वाला सेवल सफलता मोदटी वंतु अटे मोदटी ग्रूप अनुकोनी मोदटी ग्रूप दादी एवरैते बैलदेरो बाबा टाइम वाळ्ळु चेसे सेवल सफलता को मरी वर्तमान समय में जरूरतुन्न वृद्धि రెండింటినీ చెక్ చేసుకుంటే తేడా కనిపిస్తుంది కదా. బాత్ మెజారిటీకి హోతీ హే విషయం మెజారిటీ పిల్లల్ని చూస్తున్నారు బాబా. దూసరే తీసరే పూర్ మేబీ కొయి కొయి దిల్ వాలే లేకిన్ మెజారిటీ. రెండవ గ్రూప్ బయలుదేరారు, మూడో గ్రూప్ బయలుదేరారు, దాదీల తర్వాత గ్రూప్, ఆ తర్వాత గ్రూప్. వాళ్ళలో కూడా కొంతమంది హృదయం పెట్టి సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మైనారిటీ ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. దాదీలు టైము బాబా టైంలోని సేవ చేయడానికి బయలుదేరే వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ సంఖ్యలో శక్తిశాలి సేవ చేసే వాళ్ళు ఉండేవారు. ఆదికి పహేలి అబ్తక్ చల్ రేహే ఆది నుండి ఉన్నటువంటి సమస్య ఎప్పటికీ ఆ సేవ ఇప్పటికీ నడుస్తుంది. కోన్సీ పహేలి మే కోన్ మొదటి నుండి ఉన్న ప్రశ్న ఇప్పటికీ నడుస్తుంది. అదేంటి నేనెవరు అనేది అభిబి బాప్ దాదాకైతే అప్ని ఆప్సి పూచో మే కోన్ పెళ్ళి పహిలి హల్కర్ నా అతహైనా వా దూసరా బతావే తబ హల్కర్ సక్తే దూసరా బతాయేగా తో భీ ఉస్కి బాత్కో చలానేకి కోశిష్ కరేంగే కి ఏసే నహీ వేసే ఇస్లియే అప్ని ఆప్కో హీ దేఖో. ఇప్పుడు బాప్ దాదా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేనెవరు. ముందు ప్రశ్నకు సమాధానం చెప్పుకోవటం వస్తుందా? ఇతరులు చెప్తే అప్పుడు నేను చెప్పగలను అంటారా? ఇతరులు చెప్పినా కూడా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు, అది కాదు నేను చెప్పేది రైటు, ఇది ఇది ఇలా కాదు అలాగా అలాగా అని. అందుకే మిమ్మల్ని మీరే చూసుకోండి నేనెవరు అనేది. కయ్యి వచ్చి అప్పని ఆపుకో చెక్ కరితే లేకిన్ దేక్నికి నజర్ దో ప్రకారకి. సత్యమైన హృదయం ఉందా లేదా విశాలమైన తెలివితేటల వరకే ఉందా? నేను వినేది వినిపించేది చేసేది ఎలా ఉంటుంది చెక్ చేసుకోండి. బాబా చెప్తున్నారు బాబా టైంలో అది ఉండేది విశేషత. ఇప్పుడైతే తెలివితేటలతో చాలా రకరకాల కోర్సులు చెప్తాము, చాలా ఎగ్జాంపుల్స్, చాలా కథలు చెప్పి టీవీల్లో వాటిలో కూడా ప్రసిద్ధి చెంది ఉండొచ్చు. కానీ దాదీల యొక్క ఆ సకాశ శక్తి వాళ్ళ నయనాల భాషే వేరే ఉండేది అని చెప్తున్నారు బాబా. కొంతమంది పిల్లలు తమను తాము చెక్ చేసుకుంటున్నారు కానీ చూసుకునే దృష్టి రెండు రకాలు ఉంటుంది. మేబీ కొయి సిర్ఫ్ విశాల్ దిమాక్కి నజస్ చెక్ కర్తే ఉన్న కాల్బీల పనుక చష్మా హోతాయి. అందులో కూడా చెకింగ్ చేసుకోవడంలో కూడా కొంతమంది విశాలమైన బుద్ధి మాత్రమే పెట్టి చెక్ చేసుకుంటున్నారు అనమాట. అప్పుడు ఏంటంటే అశ్రద్ధ అనేటటువంటి కళ్ళజోడు వాళ్ళ కళ్ళకు వచ్చేస్తుంది. దాంతో చూసుకుంటే మనది మనకు ఎలా కనిపిస్తుంది, అశ్రద్ధ అనే కళ్ళజోడు పెట్టుకొని చూస్తాయి. హర్ బాత్ మే యహీ దికై దిగకి జితనా భీ కియా త్యాగ్ కియా సేవా కి పరివర్తన్ కియా ఇతనా హీ బహోతే. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే బుద్ధితోనే చెక్ చేసుకునేవాళ్ళు అశ్రద్ధ అనే కళ్ళజోడు పెట్టుకొని చూసుకోవటం వలన ప్రతి విషయంలో ఏమనిపిస్తుందంటే వాళ్ళకి నేను ఎంత చేశానో అంత త్యాగం చేశాను, సేవ చేశాను, ఎంత చేయాలో అంత పరివర్తన చేసుకున్నాను, నన్ను నేను ఇంత చేసిందే చాలు, చాలా చేసేసాను, ఇంత చేసేం చాలు, ఇంతకన్నా నేను చేయలేను అన్నట్టు ఉంటుంది అన్నమాట. నేను చేసిందే గొప్ప అన్నట్టు ఉంటుంది. ఈ నేను ఆత్మవంశమే బోత్ వచ్చి వీళ్ళకంటే వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే చేస్తున్నాను. ఇతన కర్ణవి కొయి సహజనే. ఈ మాత్రం చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు.
थोड़ी बहुत कमी तो नामी ग्रामी में भी हैं। ఈ మాత్రం లోపాలు ప్రసిద్ధి చెందిన అక్కలన్నిళ్ళలో కూడా ఉన్నాయి. ఇలా చూసుకునే విధానం ఇలా ఉంటుంది వాళ్ళది. నేను ఎంత చేసానో చేశాను, నేను ఎంత మారేనో మారేను, ఇంతకన్నా నేను చేయలేను, నేను ఇది చేసిందే గొప్ప, ఇంత చేసిందే చాలు, ఇంత చేయటం కూడా అంత ఈజీ ఏమీ కాదు. చాలామంది ప్రసిద్ధి చెందిన మహారథి అక్కలన్నిళ్ళలో కూడా మరి ఇలాంటి లోపాలు ఉన్నాయి. इस हिसाब से मैं ठीक हूँ आखन चूसक नीन बागना कदा ये हे अलबेलाई का चश्मा दीनेमटार अश्रद्ध कल जोड़पे चूस मन मन दूसरा हे स्व उन्नति के यथार्थ चश्मा रेडो रकम चेकिंग स्व उन्नति अने यथार्थम कल जोड़पेको चूस्तार ओ हे सच्ची दिल वल का सत्यम हृदय उड़ेवा अला चूसर स्व उन्नति అనేది పెట్టుకొని చూసుకుంటారు. అల్బేలేపన్ అశ్రద్ధన కళ్ళజోడు కాకుండా సో ఉన్నతనే కళ్ళజోడు. ఒక క్యా దేఖతే దానివల్ల వాళ్ళు ఏం చూస్తారు, జో దిల్ వల్ల బాప్ కో సదా పసంద్ హే వహీ సంకల్ప ఔర్ కర్మ కర్నా హై యథార్థ చష్మే వాళ్ళే సిర్ఫ్ బాప్ ఔర్ ఆప్కో దేఖతే హే. హృదయాలను జయించే బాబా హృదయాలు రాముడు, హృదయరాముడు బాబాకు సదా ఏది ఇష్టం ఉంటుందో అలాంటి సంకల్పాలు అలాంటి మాటలు మరియు కర్మలు నేను చేయాలి అలా ఉన్నానా అని చూసుకుంటారు వాళ్ళు. యథార్థమైన కళ్ళజోడు పెట్టుకొని చూసుకునే వాళ్ళు కేవలం బాబాను మరియు తమను తామే చూసుకుంటారు. దూసరా తీసరాక్యాకర్త ఓ నీ దేక్తి అంతేకాని వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా, వీళ్ళ లెక్కలో నేను నేను బాగానే ఉన్నానా లెక్కలో అని రెండో వాళ్ళని మూడో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చూడరు, చూసుకోరు. వాళ్ళని బాబా మరియు తమను తామే చూసుకుంటారు. ముజేహి బదల్నా ఇసి దున్మే సదరైతే ఎవరైతే యథార్థమైన కళ్ళజోడు పెట్టుకొని స్వయాన్ని చూసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నేను మారాలి అనేదే ధ్వని వాళ్ళకి సదా ఉంటుంది. అంతేకాని వీళ్ళు అలాగే ఉన్నారు కదా, వాళ్ళు అలాగే ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే నేను బాగానే ఉన్నాను, అలా నేను బాగానే చేస్తున్నాను, నేను చేసిందే చాలా ఎక్కువ, అలా చూసుకోరు వాళ్ళు. బాబా ఏం చెప్తున్నారు దాని ప్రకారంగా నేను ఎలా ఉన్నాను, నేను ఎంత చేస్తున్నాను, ఇతరులతో పోల్చుకోరు వాళ్ళు. నేను చెయ్యాలి, నేను మారాలి అనే లక్ష్యమే వాళ్ళకు ఉంటుంది. ఏసని దూసరి బి బదులే తో మే బదులు, యా 80% మే బదులు, 20% తో ఓ బదులు, ఇతనే తక్కువ ఓ నీ దేకింగి. ఇతరులని కూడా ఇతరులు కూడా మారాలి అనే ఆలోచన వాళ్ళలో ఉండదు. వాళ్ళు మారితే నేను మారుతాను, నేను 80% మారినా 20% అయినా వాళ్ళు మారాలి కదా, అలా కూడా ఆలోచించరు వాళ్ళు. ముజే బదల్ కరికే ఓరంకో సహజ్ కర్నే కే లియే సింపుల్ బన్నా ఇస్లీ కహావతే జో ఓటే సో అర్జున్. వాళ్ళు ఏమంటారు, యథార్థమైన కళ్ళజోడు పెట్టి చూసుకునే వాళ్ళు స్వ ఉన్నత యొక్క కళ్ళజోడు, నేను మారి ఇతరులకు కూడా మారడంలో సహజమయ్యేలాగా ఎగ్జాంపుల్గా నేను తయారవ్వాలి అని అనుకుంటాను. అందుకే చెప్తారు కదా, ఎవరు చేసి చూపిస్తే వాళ్ళే అర్జునులు అవుతారు. అర్జున్ అర్థాత్ అలౌకిక జన్, అర్జున్ అంటే అలౌకిక జనం, అలౌకికత ఉండేవారే అర్జునులు. ఇసుకొక అజాత యథార్థ చష్మం యథార్థ దృష్టి. ఇలాంటి చెక్కింగ్ చేసుకున్నప్పుడు యథార్థమైన కళ్ళజోడు పెట్టుకున్నారు, యథార్థమైన దృష్టి ఉంది అని అంటారు. వైసేవి దునియా మే మానవ జీవన్కి ముఖ్య దూ బాతే దిల్ ఓర్తి మాక్ దోనూ టీ కోనే చెయ్యి. ప్రపంచంలో మానవ జీవితం కోసం ముఖ్యమైన రెండు విషయాలు ఉన్నాయి ప్రతి జీవితం, ప్రతి ఒక్కరి జీవితంలో, దిల్ దిమాగ్, హృదయము బుద్ధి అనేది రెండు బాగుండాలి. హృదయం ఉండాలన్నారు కదా బాబా అని తెలివి మనం పక్కన పెట్టేయటం కూడా కాదు. తెలివితో నడిచినట్లయితే లోపల వరకు ఉండదు, అది బయటకోటి లోపల ఒకటి అయిపోతుంది. అందుకని తెలివి హృదయం రెండు బ్యాలెన్స్లో ఉంచుకోవాలి. ఏసే బ్రాహ్మణ జీవన్ మేబీ విషయాలు దిమాగ్ బీచే వచ్చి దిల్ బీచయ్యి. మామూలు మనుషుల్లో కూడా దిల్లు దిమాగ్ రెండు కావాలి, హృదయము బుద్ధి. అలాగే బ్రాహ్మణ జీవితంలో కూడా విశాలమైన బుద్ధి కూడా ఉండాలి, సత్యమైన హృదయం కూడా ఉండాలి. సచ్చి దిల్ వలేకో దిమాగ్కి లిఫ్ట్ మిల్ జాతి ఇస్లీ సదా ఏ చక్కరకి సచ్చి దిల్ సె సాహిబ్ కో రాజీ కియా హే సిర్ఫ్ అప్ని మన్ కో యా సిర్ఫ్ కుచ్ ఆత్మం కోతో రాజీ నహీ కియా. సత్యమైన హృదయం ఉండే వాళ్ళకి బుద్ధి యొక్క లిఫ్ట్ కూడా బాబా నుండి దొరికేస్తుంది. తెలివి యొక్క లిఫ్ట్ ముందు సత్యమైన హృదయానికి మనం విలువ ఇచ్చినట్లయితే. అందువలన సదా ఇది చెక్ చేసుకుంటూ ఉండండి, సత్యమైన హృదయంతో ప్రభు అయిన బాబాను రాజీ చేశానా.
కేవలం మీ మనస్సుకి అంటే నా మనస్సుకి నేను రాజీ చేసుకుంటున్నానా, లేదా కొంతమంది ఆత్మల్ని నేను రాజీ చేస్తున్నానా? సత్యమైన బాబాను రాజీ చేసి ఇలాగా హృదయం ఉందా చెక్ చేసుకోండి. బుద్ధితోనే మనం సేవ చేస్తే కొంతమంది ఆత్మల్ని తృప్తిపరచడం, బాబా తృప్తి చెందడం. सच्चे साहेब का राजी होना इनकी बहुत निशानी है. इस पर मनन कर रुरियान करना, फिर बाप दादा भी सुनाएंगे. सत्यमेन प्रभुनी राजी चेड़ं बाबानु, सत्यमेन बाबानु राजी चेड़ं. दीनी चिह्नाल कूडा चाला अनेक रकाल उन्नाई. एला उन्टाई? सत्यमेन हृदयंतो सत्यमेन बाबानु राजी चेसिन वाळ्ळु వాళ్ళ కృత్తులు ఏంటి, వాళ్ళ చిహ్నాలు ఏంటి, మననం చేసి ఆత్మిక సంభాషణ చెయ్యండి అని చెప్తున్నారు బాబా. బాప్ దాదా కూడా మళ్ళీ ఎప్పుడైనా వినిపిస్తారు వాళ్ళ చిహ్నాలు ఏంటి అనేది. అచ్చా, ఆజ్ టీచర్స్ బేటే, టీచర్స్ బీట్ టేకే దారే, టీచర్స్ కూర్చున్నారు క్లాస్లో, టీచర్స్ కూడా కాంట్రాక్టర్ అయ్యారు కదా, బాధ్యత తీసుకున్నారు కదా. కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ లియా అయినా స్వపరివర్తన సో విశ్వ పరివర్తన కర్నా అయ్యే కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా టీచర్స్, కాబట్టి స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అనేది చేసి తీరాల్సిందే. ఎస్సా బడే సే బడా కాంట్రాక్ట్ లియా అయినా జసే దునియా వాళ్ళే కైతే ఆప్ మరే మర గయి దునియా, ఆప్ నిహి మరే తో దునియా బి నిహి మరి. ఇటువంటి అతి గొప్ప కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా పిల్లలు, మీరు ప్రపంచం వాళ్ళు కూడా అంటూ ఉంటారు, మీరు చనిపోతే ప్రపంచం చనిపోయింది అని అంటూ ఉంటారు కదా. మీరు చావకపోతే ప్రపంచం కూడా చావనట్లే. ఎస్ఐ స్వపరివర్తన విశ్వ పరివర్తన, అలాగే మీరు మారితే విశ్వం మారినట్టే అనుకోండి. స్వపరివర్తన విశ్వ పరివర్తన, బినా స్వపరివర్తనకి కోయి బి ఆత్మ ప్రతి కితనా బి మేనత్ కరో పరివర్తన నహీ హో సక్తా. స్వపరివర్తన అనేది లేకుండా ఎంత ప్రపంచాన్ని మార్చాలి అన్న, ఏ ఆత్మను మార్చడానికి శ్రమ పడినా వాళ్ళు పరివర్తన కారు. ఆజకల్కి సమయం ఈ సేపు శూన్యసిని బదులుతాయి, లేకిన దేక్నేసి బదులుతాయి. ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో ఇప్పుడు సమయం ఎలాంటి నడుస్తుందంటే వినడం వలన మార్పు రావట్లేదు, మనలో అది చూసినప్పుడే మారుతున్నారు. మదబన్ భూమి మేకేసే వ్యాత్మక్య బదల్ జాతి సునాతితో సెంటర్ పర్ బీ లేఖనీయ అనేసే స్వయం దేక్తే స్వయం దేక్నికే కారణం బదల్ జాతి. మదబన్ భూమి పైన ఏ ఆత్మ అడుగుపెట్టిన మార్పు అనేది ఎందుకు వస్తుంది? సెంటర్లో కూడా వింటారు, వినిపించే సేవ సెంటర్లో కూడా వాళ్ళకి దొరుకుతుంది కదా, కానీ మదబన్లో కంటిన్యూగా ఉండడం వలన వాళ్ళు స్వయం చూస్తున్నారు ఏది ఏంటి, ధారణ అంటే ఏంటి, గుణాలు అంటే ఏంటి. స్వయం చూసే కారణంగా వాళ్ళ మార్పు అనేది వస్తుంది. సెంటర్లో అయితే గంట ఉండి వినేసి వెళ్ళిపోతారు కదా, అదే మదబన్లో అయితే కంటిన్యూగా ఉండడం వలన మార్పు అనేది వస్తుంది వాళ్ళని, అంటే చూడడానికి అవకాశం అనేది దొరుకుతుంది. కై బంధన్ వలి మాతంకి బి యుగల్మునుకి జీవనమే పరివర్తనకు దిక్కర్ బదల్ జాతి. అంతే కదా, కొంతమంది బంధన్ ఉండే మాతలు ఉంటారు చూడండి, వాళ్ళు కొన్ని రోజులలా మౌనంగా ఇంట్లో ఏమీ మాట్లాడకుండా జ్ఞాన మార్గంలో నడుస్తూ వారి జీవితంలో వచ్చే మార్పు చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పతి మారడం అనేది కూడా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కొంతమంది జీవితంలో. జ్ఞానం సునానికి కోషిష్ కరంగే తో నేను సునేంగి, అదే నేను జ్ఞానానికి వెళ్ళి వింటున్నాను కదా మీరు నండి అని జ్ఞానం వినిపించే ప్రయత్నం చేస్తే వినరు, కానీ మనం మారినప్పుడు వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. లేకిన్ దేక్నేసి ఓ ప్రభావం ఇంకొకటి పరివర్తన కరదైతే మన నడవడికలు అది చూసినప్పుడు వారి పైన కూడా అది ప్రభావం పడుతుంది అని చెప్తున్నారు బాబా. ఇస్లియే కహా ఆజ్కి దునియా దేఖ్నా చాతీ హే, అందుకే బాబా ఏం చెప్తున్నారు, ఈరోజు ప్రపంచం చూడాలని అనుకుంటుంది వినేదానికన్నా. తో టీచర్స్గా ఏ విశేష కర్తవ్య కరికే దిక్కానా అర్థాత్ బదల్ కరికే దిక్కానా, కాబట్టి టీచర్స్ యొక్క కర్తవ్యం చేసి చూపించాలి, మారి చూపించాలి అని చెప్తున్నారు బాబా. సంజా సదా సర్వ ఆత్మం ప్రతి పరోపకారి సదా సచ్చే దిల్సే సచ్చే సాబ్కు రాజీ కర్నే వాళ్ళే విశాల్ దిమాగ్ ఔర్ సచ్చే దిల్ కా బ్యాలెన్స్ రక్నే వాళ్ళే సదా స్వయం కో విశ్వ పరివర్తనకి నిమిత్ బనానే వాళ్ళే స్వపరివర్తన కర్నే వాళ్ళే శ్రేష్ఠ ఆత్మ శ్రేష్ఠ శివాధారి ఆత్మ సమజ్ ఆగే బడ్నే వాళ్ళే ఏసే చారం ఉరికే విశేష బచ్చం కో బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ నమస్తే.
ఎవరెవరికి బాబా నమస్తే చెప్తున్నారు సదా సర్వ ఆత్మల పట్ల పరోపకారిగా ఉండేవారు సదా సత్యమైన హృదయంతో సత్యమైన ప్రభుని రాజీ చేసేవారు తృప్తిపరిచేవారు విశాలమైన బుద్ధి తెలివి మరియు సత్యమైన హృదయం ఈ రెండు బ్యాలెన్స్ను ఉంచుకునే వారికి సదా స్వయాన్ని విశ్వ పరివర్తనకు నిమిత్తంగా తయారు చేసుకునే వరకు స్వపరివర్తన చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు శ్రేష్ఠ సేవాదారి ఆత్మను నేను అనుకుంటూ ముందుకు నడిచేటటువంటి ఇలాంటి వారికి ఇలాంటి నలివేపుల ఉన్న విశేషమైన పిల్లలకు బాబా దయ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం కూడా బాబాకి నమస్తే చెప్దామా. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. दिल्ली ग्रुप से प्राण अव्यक्त बाप दादा की मुलाकात. दिल्ली ग्रुप तो कलस्तुनर बाबा सभी के दिल में बाप का स्नेह समाया हुआ है. स्नेह ने यहाँ तक लाया है अंदर हृदय लो बाबा एक स्नेह इमड़ी मुंडा स्नेह में इकड़ वर को तीसकोचिंद कदा दिल का स्नेह दिल आराम तक लाया है. హృదయం యొక్క స్నేహమే హృదయ రాముడు బాబా దగ్గర వరకు తీసుకొచ్చింది. దిల్ మే సివాయ్ బాప్కి ఓర్ కుచ్ నహీ సక్తా. జబ్ బాప్ హీ సంసారి హై తో బాప్ కా దిల్ మే రహనా అర్థాత్ బాప్ మే సంసార సమాయా హువా హై. ఇస్లియే ఏక్ మత్ ఏక్ బల్ ఏక్ భరోసా జహాన్ ఏక్ హై వహాన్ హీ హర్ కార్య మే సఫలతా హై. హృదయంలో బాబా తప్ప ఇంకేది ఉండే అవకాశం లేదు. బాబాయే సంసారం అయిపోయినప్పుడు బాబా యొక్క హృదయంలో ఉండడం లేదా బాబాలోనే సంసారం ఇమిడి ఉంది అంటే ఒకే మతం ఒకే బలం ఒకే విశ్వాసం మీద ఉన్నట్లే కదా అంటున్నారు బాబా. ఎక్కడైతే ఒక్కటి అనేది అయిపోతుందో ఒక బాబాయి ఉంటారో అక్కడే ప్రతి కార్యంలో సఫలత అనేది ఉంటుంది. కోయిబీ పరిస్థితికి పార్ కన్నా సహజ లెక్త అయ్యే ముష్కిల్. ఏ పరిస్థితినైనా దాటి వెళ్ళడం సహజం అనిపిస్తుందా లేదా కష్టం అనిపిస్తుందా? అగర్ దూసరే కో దేఖా దూసరే కో యాద్ కియా తో దో మీ ఏక్ మీ నహి మిలేగా ఇస్లియే ముష్కిల్ హో జాయేగా. ఇతరుల్ని చూసారు అంటే ఇతరుల్ని జ్ఞాపకం చేశారు అనుకోండి బాబా తప్ప ఇంకొకరిని కూడాను రెండు అనేది అయిపోయేటప్పటికీ ఒక్కరు కూడా మనకి చెందకుండా అయిపోతారు. ఆధారంగా దో మీ ఏక్ మీ నహి మిలేగా ఇద్దరు అనేది పెట్టుకుంటే బాబా కూడాను వీళ్ళు కూడాను అంటే అందులో బాబా కూడా రారు వాళ్ళని మీరు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా రాలేదు మీ తోడులో అన్నట్టు అయిపోతుంది. అందుకే కష్టం అయిపోతుంది అప్పుడు మీకు ఏదైనా నడవడం అనేది. బాప్కి ఆజ్ఞ ముజేక్కు యాద్గారు. అందుకే బాబా ఆజ్ఞను గుర్తు పెట్టుకున్నాను ఒక్కడనే జ్ఞాపకం చేసుకోండి. అగర్ ఆజ్ఞా పాలన కర్తే తో ఆజ్ఞాకారి బచ్చకు బాప్కి దుమాయి మిల్తే ఓ సబ్ సహజ్ హో జాతాయ్. ఒకవేళ ఆజ్ఞ పాలన చేస్తే ఆజ్ఞాకారి పిల్లలకు బాబా ఆశీర్వాదాలు లభిస్తే అప్పుడు అన్నీ సహజమైపోతాయి. కానీ ఏం చేస్తాము ఏదైనా విషయం వచ్చేటప్పుడు ఏదైనా పరిస్థితులు బాబా కూడాను మరి బాబా వలన అవుతుందో అవ్వదు వీళ్ళను కూడా పక్కన పెట్టుకుంటే ఏదైతే అదవుతుంది. కానీ ఏమైపోతుంది అప్పుడు బాబా కూడా సాక్షి అయిపోతారు. నువ్వు వాళ్ళని కూడా ఆధారం తీసుకోవాలని చూస్తున్నావు కదా సరే వాళ్ళు ఆధారం ఇస్తారేమో నేను పక్కన ఉంటాను అంటారు బాబా. అప్పుడేమైపోతుంది అటు నుండి లేదు ఇటు నుండి లేదు మనకి ఆధారం అన్నట్టు అయిపోతుంది. అప్పుడు కష్టపడాల్సి వస్తుంది. అదే బాబాకు ఆజ్ఞాకారిగా నడుచుకుంటూ బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు బాబా ఆజ్ఞ మీద నడుస్తాను నేను అని బాబా ఆజ్ఞలోనే నడుచుకుంటే ఆజ్ఞాకారి పిల్లలకు బాబా ఆశీర్వాదాలు ఉండడం వలన అంతా సహజం అయిపోతుంది. అగర్ బాప్కి ఆజ్ఞకు పాలన నెహి గియాతో బాప్కి మదద్ వదు అయ్యి నెహి మిల్తీ శ్రీ ముష్కిల్ ఓ జాత. బాబా ఆజ్ఞను పాలన చేయకపోతే బాబా సయ్యుగం కానీ బాబా ఆశీర్వాదాలు కానీ దొరకవు. అప్పుడు కష్టపడాల్సి వస్తుంది మనం. కాబట్టి ఏం చేయాలి సహజం కావాలంటే ఏం చేయాలి? సదా ఆజ్ఞాకారి హోనా ఆజ్ఞాకారిగా నడవాలి బాబాకు. సదా ఆజ్ఞాకారిగా ఉన్నారు కదా లౌకిక సంబంధం మేబీ ఆజ్ఞాకారి బచ్చే పరికిత్తిన స్నేహితాయి వోహై అల్పకల్క స్నేహి ఓర్ ఏహి అవినాశి స్నేహి. లౌకిక సంబంధంలో కూడా ఆజ్ఞాకారి పిల్లల మీద ఎంత స్నేహం ఉంటుంది తల్లిదండ్రికి అది అల్పకాల స్నేహం ఇది అవినాశి స్నేహం.
ये एक जन्म की दुआई अनेक जन्म साथ रहेगी जन्म बाबा नुंडि आशीर्वादाल तीसुकुनेला आज्ञाकारिगा नडिस्ते अनेक जन्मल मीकी आशीर्वादाल तोडु उंडिपोतायी अंटार बाबा तो अविनाशी दुआओं के पात्र बन गए अपनी ये जीवन मीठी लगती है ना अविनाशी आशीर्वादालकु पात्रलैपोयारु कदा मी जीवितं मधुरंगा अनिपिस्तुंदी कदा कितनी श्रेष्ठ और कितनी प्यारी जीवन है इदेंत श्रेष्ठ मैं प्रियम जीवित ब्राह्मण जीवन है तो प्यारी है ब्राह्मण जीवन नहीं तो प्यारी नहीं लगेगी लेकिन परेशानी की जीवन लगेगी ब्राह्मण जीवित उंटे प्रियम जीवित ब्राह्मण जीवित काक प्रियम जीवित अच्छा का अलजड़ जीवित ब्राह्मण अंटे पक्का बाबा यदि चुप्तार नियम मर्याद ना कदा ब्राह्मण अटर అప్పుడు ఏంటంటే వారికి శ్రేష్ఠ జీవితం ఏది ప్రియమైన జీవితం అనిపిస్తుంది ఒకవేళ బ్రాహ్మణ జీవితం మనం గడపట్లేదు అంటే పక్కాగా నడవట్లేదు అంటే ఏమవుతుంది అలజడితో ఉన్న జీవితంలాగా అనిపిస్తుంది తో ప్యారి జీవన్ హే యా పరేష యా తక్ జాతే హో సోచతే హో సంగం కబ్ తక్ చలేగా ప్రియమైన జీవితం అనిపిస్తుందా నీకు మీకు లేకపోతే అలసిపోతున్నారు ఈ బ్రాహ్మణ జీవితంలో ఇంకెన్నాళ్ళు సంగమీగా నడుస్తుంది అని అనిపిస్తుందా మీకు శరీరం చేతే సేవ నీ కర్ సక్తే ఇసే పరిశాంతో నీ హోతే శరీరం నడవట్లేదు పనిచేయట్లేదు సేవ చేయలేకపోతున్నాను ఇంకెన్నాళ్ళు బాబా తీసుకెళ్ళిపోతే సరే సంగమీగా ఇంకెప్పుడు పూర్తయిపోద్ది ఇలా ఆలోచించట్లేదు కదా అంటున్నారు బాబా శరీరం చేతే సేవ నీ కర్ कर सकते इसे परेशान तो नहीं होते ये संगम के जीवन सर्व जन्मों से श्रेष्ठ है प्राप्ति के जीवन ये है संगम युगम ये कई जीवित अन्य जन्म कन्ना श्रेष्ठ मैंने जीवित प्राप्त पंदे जीवित मेरी असलू फिर तो प्रारब्ध भोगने की जीवन है काम होने की जीवन है अभी भरने की है एंकंटे तरवात वे जीवित सत्य वे जीवित एंटे प्रारब्धा अनुभवे जीवित कलू तक जीवित रोज रोज की తగ్గిపోతూ ఉంటే కళలు సత్యగలు దిగిన దగ్గర నుండి కూడా కానీ సంగమ యుగం ఏంటి నింపుకునే యుగం ఇది సౌలకళ సంపన్న అభిబంధే సౌలకళ అర్థాత్ ఫుల్ 16 కళల సంపన్నంగా ఇప్పుడు తయారవుతారు సంగమ యుగంలో అంటే సంపూర్ణంగా ఫుల్గా ఇక్కడ తయారవుతారు ఏ జీవన అతి ప్యారి ఏసే అనుభవతైనా యా కవి జీవన్ సితంగా అవుతే ఈ జీవితం అతి ప్రియమైనదని అనుభవం అవుతుందా మీకు లేదా ఎప్పుడైనా విసుకొచ్చేస్తుందా ఈ జీవితం నుండి तंग होकर ये तो नहीं सोचते कि अभी तो चले बाप अगर सेवा के प्रति ले जाते तो और बात है लेकिन तंग होकर नहीं जाना विसिगे पोई इला आलोचन रावटले कदा वेल्लिपोते बागुंटदि शरीरान्नि वदलेयनि अला अनिपिस्तुंदा बाबा ఒకవేళ तन सेवा कोसम तीसुकेल्ते अदि वेरे विषयं कानी मीरु विसिगे पोई वेल्लिपोडं अनेदि अला उंडकूडदु कदा जीवितं अडवांस पार्टी में सेवा का पार्ट है और ड्रामा अनुसार गए तो परेशान होकर नहीं जाएंगे शान से जाएंगे ఒకవేళ अडवांस पार्टी में मन सेवा చేయాలని पात्र उंटे ड्रामा अनुसार अला वेल्ते अलजड़ तो वेलर वालू हुंदागा वेल्तार वालू संतोषंगा सेवार्थ जा रहे तो कभी भी बच्चों से वह अपने आप से तंग नहीं होना सेवार्थम वेल्तुन्नारन्नट्टे अला हुंदागा वेल्तार वालू बाधपड़तु वेल्लरु अडवांस पार्टी में సేవార్థం వెళ్ళాల్సిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల నుండి విసుగు చెందడం మీ నుండి మీరు విసుగు చెందడం ఎందుకు జీవితం అనుకోవడం అలా ఉండకూడదు బ్రాహ్మణ జీవితంలోని మాతైకి బచ్చోసే తంగుతో నీ ఉతే మాటలు పిల్లల నుండి ఎప్పుడైనా విసుగు చెందుతుందా మీకు ఏంటి పిల్లలతో వెళ్ళిపోతే బాగుంటుంది జబ్ హి తమో గుణి తత్వం సే పైదా హుయి తో క్యా సతో ప్రధానతది కయేంగే ఓ బి పరవశే తమో గుణి తత్వాలతో పుట్టారు కదా పిల్లలు సత్వ ప్రధాన స్థితి కావాలంటే ఎక్కడ నుండి వస్తుంది వాళ్ళు మీకు సుఖం ఇచ్చేలా ఉండాలంటే వాళ్ళు వాళ్ళు కూడా పరవశమే ఉన్నారు తమ ప్రధాన స్థితికి ఆప్ భీ బాప్ కే ఆకే కభీ కభీ భూల్ తో చాతే హోన తో జబ్ ఆప్ భూల్ సక్తే తో బచ్చోని భూల్ కి తో క్యా హువా మీరు కూడా బాబా ఆజ్ఞలను అప్పుడప్పుడు మర్చిపోతున్నారా లేదా మర్చిపోతున్నారా మరి మీరు మర్చిపోవచ్చు బాబా మిమ్మల్ని ఏమన్నారు కొట్టరు చెవు పట్టుకోరు కదా మీ పిల్లలు తప్పు చేస్తే పొరపాటు చేస్తే ఏమైంది ఎందుకు అంత విసుగు చెందిపోవాలి మీరు
అడుగుతున్నారు బాబా. జబ్ నామ్ హీ బచ్చే కేతే తో బచ్చే మానా హీ క్యా చాహే బడే హో లేకిన్ ఉస్ సమయ వో భీ బచ్చే బన్ జాతే అర్థాత్ బేసమజ్ బన్ జాతే ఇస్లియే కభీ భీ దూసరే కీ పరేషానీ దేఖ్ ఖుద్ పరేషాన్ నహీ హోనా. పేరే పిల్లలు అంటున్నాం కదా, పిల్లలు అంటేనే ఏంటి, భలే పెద్దవాళ్ళైనా పొరపాటు చేసేటప్పుడు పిల్లలే అయిపోతున్నారు, తెలివి తక్కువ అవుతున్నారు కదా, అప్పుడే పొరపాటు చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అలజడి చూసి మీరు అలజడిలో రాకండి. ఒక ఇతనా బి పరేషాన్ కరే అప్ శాన్సికి ఉత్తరతే హో, పిల్లలు ఉన్నారు ఇంట్లోని, వాళ్ళు మిమ్మల్ని ఎంత అలజడిలో తెచ్చే ప్రయత్నించినా మీ హోదా నుండి మీరు ఎందుకు దిగిపోతున్నారు, మీ స్వమానం నుండి కమ్జోరి ఆప్కీయ బచ్చంకి, మీ సీటు వదిలి మీ స్వమానాన్ని వదిలి మీరు దిగిపోతున్నారంటే లోపం ఎక్కడుంది, బలహీనత ఎక్కడుంది, మీలోనా పిల్లల్లోనా? వో తో బహాదుర్ హో గే జో ఆప్కో శాన్సి ఉతార్ దేతే ఓర్ పరేషాన్ కర్ దేతే. మీకన్నా వాళ్ళే మహావీరులు అయిపోయినట్టు లెక్క, ఎందుకంటే మిమ్మల్ని మీ స్వమానం అనే సీట్ నుండి దించేస్తున్నారు వాళ్ళు, మిమ్మల్ని అలజడిలో తెచ్చేస్తున్నారు. వాళ్ళు అలజడి చేస్తే మీరు అలజడిలోకి వచ్చేస్తున్నారంటే మీ శక్తి గొప్పదా, పిల్లల శక్తి గొప్పదైపోయిందా అక్కడ? తో కభీ భీ స్వప్న మే భీ పరేషాన్నీ ఉన్నా అర్థ శ్రేష్ఠ శాన్సే పరేనీ ఉన్నా. కాబట్టి ఎప్పుడు కూడా స్వప్నంలో కూడా అలజడిలో రాకండి, అంటే శ్రేష్టమైన హోదా నుండి కిందకి దిగిపోకండి. అప్నే శాన్కి కుర్సీ పర్ బయటనా నీ ఆతా తో ఆసే పరేషాన్నీ ఉన్నా, చే బీమారీసే చే బచ్చోన్సే చే అప్నే సంస్కారోన్సే యా ఔరోన్సే. మీ స్వమానము అనే కుర్చీలో కూర్చోడం రావట్లేదా మీకు? ఈ రోజు నుండి అలజడి అవ్వడానికి వీలు లేదు. మీరు మీ రోగం నుండి మీరు అలజడిలో విసుగులోకి రాకూడదు, అలజడి చెందకూడదు. మీ పిల్లల నుండి మీరు విసుగు చెందకూడదు. మీ సంస్కారాల నుండి మీ అలవాట్ల నుండి కూడా మీరు విసుక్కోకూడదు. ఇతరుల యొక్క సంస్కారాలతో కూడా విసుక్కోకూడదు. ఔరన్ సే భీ పరేషాన్ హో జాతే హే నా, కయ్యకైతే ఔర్ సబ్ టీకే కి ఏ ఏసా హై జిసే పరేషాన్ హో జాతే. ఇతరులను చూసి కూడా అలజడిలోకి వచ్చేస్తున్నారు కదా. కొంతమంది అంటారు అంతా బాగానే ఉంది, ఇది ఒక్కటే ఇలా ఉంది కదా, అందుకే నాకు అలజడి అయిపోతుంది అంటారు, ఇది ఒక్క విషయమే అంటారు. తో పరేషాన్ కర్నే వనే బహాదూర్ నహీ బనే, ఆ బహాదూర్ బను. కాబట్టి మిమ్మల్ని అలజడిలో తెచ్చేది అది, రోగం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మీ పాత సంస్కారాలు అవ్వచ్చు, అవి వాటి శక్తి పెరగకూడదు. మీరు శక్తిశాలిగా మహావీరులుగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. చాహే ఏకో చాహే దస్ ఓ లేకిన్ మై మాస్టర్ సర్వశక్తివాన్ హో కమ్జోర్ నీ తో ఏ హీ వరదాన్ సదా స్మృతి మీ రఖనా కి హమ్ సదా అప్నే శ్రేష్ఠ శాన్ మీ రేనే వనే పరేషాన్ హోనే వాళ్ళే నీ. ఒక్కరున్నా పది మంది ఉన్నా కానీ నేను నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, నేను బలహీనను కాదు అనుకోండి. మిమ్మల్ని విసిగించే పిల్లలు ఒక్కరు అవ్వచ్చు, పది మంది అవ్వచ్చు, సంస్కారాలు ఒకటి అవ్వచ్చు, పది అవ్వచ్చు, కానీ నేను మాస్టర్ సర్వశక్తివంతుని, వీటన్నింటిని మించి శక్తి కలిగిన వాడిని, బలహీనం కాదు అనే ఈ వరదానం స్మృతిలో ఉంచుకోండి. హం సదా అప్నే శ్రేష్ఠ శాన్ మీ రేనే వాళ్ళే పరేషాన్ పోనే వాళ్ళే. నేను సదా నా శ్రేష్టమైన స్వమానంలో ఉండేవాడిను, అలజడిలోకి వచ్చేవాడిని కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరోకి బి పరేషాని మీట అనేవాళ్ళే, ఇతరుల అలజడి కూడా దూరం చేసేవాళ్ళు మనం. సదా శాన్కి తక్తి నచీన్హే, సదా స్వమానం అనే సింహాసనం మీద కూర్చునేవారు. దేకు ఆజకలతో కుర్సీ ఆప్కోతో తక్తే, ఓ కుర్సీకి పిచ్చి మరితే ఆప్కోతో తక్తి మిలేతో అక్కలు తక్తు నషీన్ శ్రేష్ఠ శాన్ మీ రేనే వాళ్ళే. బాప్కే దిల్ తక్తు నషీన్ ఆత్మాహే ఇసి శాన్ మీ రేనా తో సదా కుష్ రేణోర్ కుషి బాంటున. ఈ రోజుల్లో కుర్చీ వెనుక పడుతూ ఉన్నారు, పదవి మంత్రి పదవులు ఇవన్నీ కుర్చీ వెనుక పడుతున్నారు కదా. మీరు మీకు బాబా బ్రొకటి సింహాసనం ఇచ్చేస్తారు, హృదయ సింహాసనం ఇచ్చేస్తారు. సింహాసనం ఏం దొరికింది, మరి సింహాసనం మీద కూర్చోవాలి కదా. కుర్చీ వెనక ఎంత చేస్తున్నారు వాళ్ళు, మీకు సింహాసనం దొరికి కూర్చోవాలి కదా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, శ్రేష్టమైన హోదాలో సింహాసనం మీద ఉండేవాడిని నేను, బ్రొకటి సింహాసనం మీద, మరియు బాబా హృదయ సింహాసనాధికారి ఆత్మను అని ఈ హోదాలో ఉండండి. కాబట్టి సదా ఖుషీగా ఉండండి, ఖుషీ పంచండి, విసుగు చెందకండి, బాధపడకండి.
अच्छा दिल्ली फाउंडेशन ये सेवा का फाउंडेशन कच्चा हुआ था सभी कच्चे हो जाते इसलिए सदा पक्के रहना दिल्ली सेवा एक फाउंडेशन फाउंडेशन पच्चिगा उंटे अंदर पच्चिगा अयिपोतारु अंदुके सदा पक्का उंडाली दिल्ली वाळ्ळु अनि चेप्तुन्नारु बाबा अच्छा वरंगल ग्रूप वरंगल मन आंध्रालो इप्पुडु तेलंगाण अयिपोयिंदि अनुकोंडि वरंगल ग्रूप तो कलुस्तुन्नारु बाबा अपनी को सदा डबल लाइट अनुभव करती हूँ मिम्मली मेरे सदा डबल लाइट का अनुभव जो डबल लाइट के उस आत्मा में माइट अर्थात बाप की शक्तियाँ साथ ये एवरो डबल लाइट का उन्टार वालों माइट उन्टुन्ने अंटे बाबा शक्तिलो तोड़ उन्टे तो डबल लाइट भी है और माइट भी है डबल लाइट अंटे तेलिक प्रकाशंगा प्रकाशम तेलिक शक्ति रेंडू उन्नडं वल्ल डबल लाइट अंटारु डबल लाइट का कूडा उन्नारु एवरु अला उंटारु वाळ्ळ दग्गर एमुंटदि మైట్ అంటే బాబా యొక్క సర్వశక్తులు ఉంటాయి డబల్ లైట్గా కూడా ఉన్నారు మైట్గా కూడా ఉన్నారు సమీపర్ శక్తి ఇంకో యూజ్ కర్ సక్తే ఏ సమయ నికల్ జాత పీచే యాదాత సమయానికి శక్తులు ఉపయోగపడుతున్నాయి మీకు లేదా సమయం ఏపేక శక్తులు గుర్తొస్తున్నాయి అడుగుతున్నారు బాబా క్యూంకి అప్నే పాస్ కితనీ బీ చీజే అగర్ సమీపర్ యూజ్ నీకి తో క్యా కేంగే మీ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా అది సమయానికి ఉపయోగించకపోతే ఏమంటారు जिस समय जिस शक्ति की आवश्यकता हो उस शक्ति को उस समय यूज कर सके इसी बात का अभ्यास आवश्यक है ये समय ये शक्ति अवसरमो आ समयानिक शक्ति उपयोगించాలి ये अभ्यास ही इपड़ अवसर कई बच्चे कहते हैं कि माया आ गई क्यों आई परखने की शक्ति यूज नहीं की तब तो आ गई ना కొంతమంది పిల్లలు అంటున్నారు ఏం చేయాలి బాబా మాయా వచ్చేసింది ఎందుకు వచ్చింది ఆ దూరంగా ఉండగానే పరిశీలించలేకపోయారు కదా మీరు లేకపోతే ఆపుకునేవారు కదా మీ దగ్గర రాకుండా अगर दूर से परखलो कि माया आ रही है तो दूर से भगा देंगे ना दूर नीं माया वस्तान परशील कल दूर नाँ तरी कदा अंत अरीशील शक्ति उपयोगी उपयोग ये समय ने शक्ति उपयोग उपयोग कदा माया आ गई आने का चांस दे दिया तब तो आई माया रावाना चांस इवने कदा अदी दूर से भगा देते तो आती नहीं बार बार अगर माया आती है और फिर युद्ध करके उसको भगाते तो युद्ध के संस्कार आ जाएंगे दूर नुंडे मेरे तरम राने रा गड़े गड़े को माया वस्तु युद्ध जैसे तरम इंका युद्ध संस्कार मेलो वे अगर बहुत काल का युद्ध के संस्कार होंगे तो चंद्रवंशी बनने पड़ेंगे माया वस्तु नी दी मल्ल दाने तरम दूर ना गुर्तपटे दाने रंगनीक चूसको दच्चिंदी युद्ध अब मल्ल वस्तु मल्ल युद्ध युद्ध चला कल युद्ध चयने संस्कार तैयारो माया तो वालू चंद्रवंशी कावा सूर्यवंशी अर्थात बहुत काल के विजयी और चंद्रवंशी मन युद्ध करते करते कभी विजयी कभी युद्ध के मेहनत करने वाले సూర్యవంశీలు అంటే చాలా కాలం యొక్క విజయీగా ఉంటారు చంద్రవంశీ అంటే యుద్ధం చేస్తూ చేస్తూ అప్పటికప్పుడే విజయి అప్పుడప్పుడే యుద్ధం యొక్క శ్రమ పడేవారుగా ఉంటారు తో సభి సూర్యవంశీ హోన చంద్రమా కో భీ రోషని దేనే వల సూర్య హే సూర్యవంశస్థులే కదా అందరం చంద్రుని కూడా ప్రకాశం ఇచ్చేది ఎవరు చంద్రునిలో ప్రకాశం నింపేది సూర్యుడే కదా తో నంబర్ వన్ సూర్య కహింగేనా కాబట్టి నంబర్ వన్ ఎవరంటే సూర్యుడే కదా నక్షత్రాలు చంద్రుడు వీటన్నింటికన్నా టాప్ ప్రకాశం సూర్యుడిది కదా చంద్రవంశీ దూకల కమ్హే అలాగే సూర్యవంశస్థులు గొప్ప చంద్రవంశస్థులు అంటే రెండు కళలు తక్కువ సోలకల అర్థాత్ ఫుల్ పాస్ కబీబీ మనసమే మానిమే సంబంధ సంపర్కమే సంస్కారమే ఫెయిల్ ఉని వలెని ఇస్కోకైతే సూర్యవంశి 16 కళల సంపూర్ణంగా ఉండడము సూర్యవంశి అంటే ఫుల్ పాస్ అవ్వడము ఎప్పుడు కూడా మనస వాచ సంబంధ సంపర్కం సంస్కారాల్లో ఫెయిల్ అయ్యేవారుగా ఉండకూడదు అప్పుడేమంటారు సూర్యవంశస్థులు కావడం ఏస సూర్యవంశీహు ఇలాంటి సూర్యవంశస్థులుగా ఉన్నారా अच्छा सभी अपने पुरुषार्थ से संतुष्ट अंदर मी पुरुषार्थ तो मेरे संतुष्ट उंटुन्नारा सभी सब्जेक्ट में फुल पास होना इसको कहते अपने पुरुषार्थ से संतुष्ट अन्नी सब्जेक्ट लो कूडा फुल पास अयिपोवाली नीने मंटार मी पुरुषार्थं तो मेरे संतुष्ट अवडम इस विधि से अपने को चेक करो यही याद रखना कि मैं उड़ती कला में जाने वाला उड़ता पंछी हूँ नीचे फंसने वाला नहीं यही वरदान है ये विधि तो मिम्मली मेरे चेक चेसुकुंटू उंडंडी अन्नी सब्जेक्ट लो फुल पास अव्वाली सूर्यवंशमा चंद्रवंशमा माया युद्धं चेस्तुन्नाना विजय पोंदुतुन्नाना ना शक्ति एप्पुडु उपयोगिंचालो उपयोगिंचि विजय पोंदुतुन्नाना
చెక్ చేసుకోండి ఈ విధితో. ఇదే గుర్తుంచుకోండి, నేను ఎగిరే కలల్లో వెళ్ళే ఎగిరే పక్షిని, ఎక్కడ చిక్కుకునే పక్షిని కాదు. ఇదే వరదానం గుర్తుంచుకోండి. ఈ వరదానం మై ఉడతి కలామి జానే వాళ్ళ ఉడతా పంచీము నీచే ఫస్నే వాళ్ళ నెహి. నేను ఎగిరే కళల్లో వెళ్ళి ఎగిరే పక్షిని, కింద ఎక్కడ చెక్కుకునేవాడిని కాదు. ఇదే వరదానం గుర్తుంచుకోండి. అచ్చా వరదానం ఈరోజు మురళి నుండి వరదానం. సదా అతీంద్రియ సుఖి అనుభూతి కర్నే వాళ్ళే అటల్ అఖండ్ స్వరాజ్ అధికారి భవ. సదా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేసుకునేటటువంటి స్థిరమైన అఖండమైన స్వరాజ్య అధికారిగా కండి. సదా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేసుకునేటటువంటి స్థిరమైన అఖండమైన స్వరాజ్య అధికారిగా కండి అని చెప్తున్నారు బాబా. జో బచ్చే సంఘం ఇక పర్ అతీంద్రియ సుఖ వరుస సదాకాలకి లే ప్రాప్త కర్లేతే అత్తా జిన్కా బాప్కే విల్ పర్ పూరా అధికార హోతా వే విల్ పవర్ వలే హోతే. ఏ పిల్లలైతే సంగమీగంలో అతీంద్రియ సుఖం యొక్క వారసత్వం సదాకాలానికి పొందేస్తారో, అంటే ఎవరైతే బాబా ఇచ్చిన వీలు పైన బాబా శక్తులు గుణాలు వీలునామ ఇచ్చేస్తారు కదా పిల్లలకి, బాబా ఇచ్చిన వీలు పైన పూర్తి అధికారం ఏ పిల్లలైతే పెట్టుకుంటారో వాళ్ళలో విల్ పవర్ ఉంటుంది, విల్ పవర్ ఉండేవాళ్ళుగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఉన్నీ అటు టటల్ అతీంద్రియ సుఖ్య అనుభూతి హోతి. బాబా వీలు పైన అధికారం పెట్టుకునే వాళ్ళ విల్ పవర్ ఉంటుంది, విల్ పవర్ ఉండే వాళ్ళలో తెగనటువంటి అతీంద్రియ సుఖం ఇంకా అనుభూతి అవుతూ ఉంటుంది. ఏసే వారి సత్తా సంపూర్ణ వరుసకి అధికారి హి భవిష్యమే అటల్ అఖండ్ స్వరాజ్యకి అధికారి ప్రాప్తి కర్తే. ఇలాంటి వారసులు అంటే సంపూర్ణ వారసత్వానికి అధికారిగా అయ్యేవాళ్ళే భవిష్యత్తులో అఖండమైన స్వరాజ్య అధికారాన్ని పొందుతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ జహా మేరా పన అతా వహా బుద్ధి కా ఫేరా హో జాతా. ఎక్కడైతే నాది అనే భావన వస్తుంది అక్కడ బుద్ధి తిరగడం అనేది మొదలు పెడుతుంది. ఎక్కడైతే నాది అనే భావాల్లో వస్తుంది అక్కడ బుద్ధి తిరుగుతూ ఉంటుంది. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, సత్యమైన హృదయం పైన ప్రభు రాజీ అయి ఉంటారు. బుద్ధితో చేసేది అది తాత్కాలికంగా సఫలత రావచ్చు కానీ సదాకాలానికి దానిలో మీకు మార్పులు జమ అవు. తాత్కాలికంగా తెలివితో వాళ్ళు జ్ఞానము అర్థం చేసేసుకుంటారు ఎదుటి వాళ్ళు, కానీ లోతుల్లోకి వెళ్ళి నడవలేరు. మనం హృదయంతో నడవడం అనేది స్వరూపంగా తయారవడం అనేది ప్రాక్టీస్ చేస్తే మన ప్రభావం మనం ఎవరికి జ్ఞానం చెప్పినా వాళ్ళు కూడా డీప్గా ఉంటూ నడుస్తారు, స్వరూపముగా తయారవుతారు. బుద్ధితో పాయింట్స్ వర్ణన చేయవచ్చు కానీ పాయింట్ రూపం కాలేరు. కానీ హృదయాన్ని కూడా పెడితే బుద్ధితో పాటు అప్పుడు ఏమవుతుంది, సెకండ్లో పాయింట్ రూపం బిందు రూపంగా కాగలరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. కాబట్టి సత్యమైన హృదయం అనేది ఉన్నప్పుడే బాబాను కూడా రాజీ చేయగలరు మీరు. కాబట్టి చెక్ చేసుకోండి, బుద్ధి ఆధారంతోనే నేను నడుస్తున్నానా, స్మృతి సేవలో పాస్ అవుతున్నాను, లేదా హృదయం కూడా పెడుతున్నానా అనేది చెక్ చేసుకోవటంలో కూడా రెండు రకాలు అయిపోయింది. ఒకటి అశ్రద్ధనే కళ్ళజోడి పెట్టుకొని చెక్ చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంట, నేను ఎంత సేవ చేశాను, ఎంత త్యాగం చేశాను, ఎంత మారాను, నన్ను నేను మార్చుకున్నాను, నేను చేసిందే చాలా గొప్ప, నా త్యాగమే ఇంత చేశాను, ఇంత కూడా ఇంకెవరైతే చేయలేరు, నేను కాబట్టి చేశాను, ఇది కూడా అంత ఈజీ ఏమీ కాదు, పేరు పొందినటువంటి మహారథుల కన్నా నేను బాగానే ఉన్నాను, వాళ్ళలో కూడా ఈ లోపాలు ఉన్నాయి అని ఇది అశ్రద్ధ యొక్క కళ్ళజోడుతో చూసేవాళ్ళు ఇలా చూసుకుంటారు. స్వౌన్నత యొక్క కళ్ళజోడు పెట్టి చెక్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు, బాబా చెప్పారు నేను చేస్తీరా అంతేకాని వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా చేశారా లేదా మనకు అనవసరం, వాళ్ళకన్నా బాగున్నానని మనం ఎందుకు అనుకోవాలి, బాబా చెప్పిన విధంగా నేను ఉన్నానా లేదా, బాబా మరియు నేను అనేది పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళు. నేను మారాలి అనుకుంటారు ప్రతి దానిలోనే, అంతేకాని 80% నేను మారుతాను, 20% అయినా వాళ్ళు నాకు తగినట్టు మారాలి కదా అని అనుకోవడానికి కూడా లేదు అని చెప్తున్నారు బాబా. స్వౌన్నత యొక్క కళ్ళజోడుతో చూసుకునేవాళ్ళు అర్జునుడు అవుతారు వాళ్ళు, యథార్థ దృష్టితో చెక్ చేసుకుంటారు. టీచర్స్ స్పెషల్ కాంట్రాక్టర్స్ అయ్యారు కాబట్టి స్వయాన్ని మార్చుకొని చూపించాలి అని చెప్తున్నారు బామ్మ.
ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుతూ బాబా ఏం చెప్తున్నారు, బాబాకు ఆజ్ఞాకారిగా ఉంటే, బాబా ఆశీర్వాదాలు మీకుంటే, బాబా ఆశీర్వాదాలు మీకుంటే ఈ జీవితం సహజం అనిపిస్తుంది, ఏ కార్యమైనా సహజం అనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. జీవితం నుండి ఎప్పుడు విసుగు చెందకండి అని చెప్తున్నారు బాబా. మీ అనారోగ్యం వలన కానీ, పిల్లల వలన కానీ, ఈ పరిస్థితుల వలన, పాత సంస్కారం వలన విసుగు చెందకండి, ఓర్పు కలిగి పురుషార్థం చేస్తూ ఉండండి. పరిస్థితి మీకన్న శక్తి దానికి కాదు, మీ శక్తి ఎక్కువ ఉండేనా మీ హోదాలో మీ సోమానం మీరు స్థితిలో ఉండండి అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, ఎప్పుడు ఏ శక్తి కావాలో ఆ శక్తిని ఉపయోగించి దూరం నుండి మాయని తరిమే వరకు అండి. పరిశీలన అనేది కూడా ఒక శక్తి కదా, ఆ శక్తి ఉపయోగించకపోవడం వల్లే మాయ వస్తుంది, లేకపోతే దూరం నుండి తరిమేస్తారు కదా. దగ్గరకు వచ్చేసి దాన్ని తరిమి కొట్టడంలో యుద్ధం చేసి యుద్ధంలోనే ఉండేవాళ్ళు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు చూసుకోండి. విజయం యొక్క సంస్కారం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా ఓం శాంతి. ఈరోజు సాయంత్రం 6:30 to 7:30 కామెంటరీతో యోగం ఉంటుంది, దాని తర్వాత సూర్యనన్నయ్య యొక్క క్లాస్ ఉంటుంది, సత్యత యొక్క శక్తి అనే టాపిక్ పైన. కాబట్టి అందరూ సాయంత్రం అటెండ్ అవ్వాలి. ఇక్కడ వచ్చి కూర్చొని వింటే యోగం కూడా ఎదురుగా చేయడం జరుగుతుంది కామెంటరీతో, ఇక్కడ క్లాస్ కూడా మీకు వినిపించేలాగా వస్తుంది, వినొచ్చు అన్నమాట. ఓం శాంతి. बाबा हमारा दिल चाहे रहे हम आपके साथ, यही हमारा दिल चाहे चाहे दिन हो